ఇందులో విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి ప్రజలు కారణం ఈ సామాజిక ఆర్థిక నక్షత్రాల విషయంలో ఆ కాలం నాటి సామాజిక పరిస్థితిని మనం అవగాహన చేసుకుంటూ ఆనాటి సమాజంలో విజయనగర ప్రజలు ఈ సాంస్కృతిక కళలకు కవులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు అని మనకి అనేక గ్రంథ రచన ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలనా కాలంలో అష్ట దిగ్గజాలు అనే కవులు ప్రసిద్ధపడ్డారు. అష్ట దిగ్గజాలు వాళ్ళు ముఖ్యంగా ఎవరి గురించి ప్రస్తావించబడిందంటే అల్లసాని పెద్దన అల్లసాని పెద్దన అదేవిధంగా నంది తిమ్మన పెంగళి సువరణ అదేవిధంగా తెనాలి రామకృష్ణుడు వీళ్ళు ముఖ్యులుగా పేర్కొన్నారు. అంటే ఆ 8 మంది కవుల్లో ముఖ్యమైన వాళ్ళు అల్లసాని పెద్దన నంది తిమ్మన అదేవిధంగా పెంగళి సువరణ తెనాలి రామకృష్ణుడు మొదలైన వాళ్ళు ముఖ్యులుగా పేర్కొనబడ్డారు. ఇందులో ప్రధానమైనటువంటి వ్యక్తి అల్లసాని పెద్దన ఈ కవుల్లో. ఇతను మను చరిత్ర అనే గ్రంథాన్ని రాశాడు. మను చరిత్ర అనే గ్రంథాన్ని రాసినటువంటి అల్లసాని పెద్దన విజయనగర సామ్రాజ్యం పరిపాలన కాలంలో ప్రముఖ కవిగా పేర్కొనబడ్డాడు. వీళ్ళందరూ అంటే అష్టదిగ్గజాల ప్రముఖమైన వాళ్ళే. వాళ్ళ మనుషత్ర రాసినటువంటి అల్లసాని పెద్దల గురించి ప్రస్తావించబడింది. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు తన పరిపాలనా కాలంలో అనేక సైనిక విజయాలు సాధించడానికి ప్రధాన కారణంగా ఎవరిని పేర్కొన్నారంటే తిమ్మ ఋషిని పేర్కొన్నారు. తిమ్మ ఋషి ఇతడు శ్రీకృష్ణదేవరాయల వద్ద ప్రధానమంత్రిగా పనిచేశారు. శ్రీకృష్ణదేవరాయల దగ్గర ప్రధానంగా చేసినటువంటి వ్యక్తుల్లో ముఖ్యమైన వాడు తిమ్మరుసు. అంటే శ్రీకృష్ణదేవరాయలు అంటే విజయనగర సామ్రాజ్యంలో రాజు తర్వాత ప్రధానులకు ప్రాచుర్యం ఎక్కువ ఉంది. అలా పనిచేసిన వాళ్ళు తిమ్మరుసు, ఆలయ రామరాయలు ముఖ్యమైన వాళ్ళు ప్రధానమంత్రులుగా పనిచేశారని చెప్తున్నారు. ఆలయ రామరాయలు అంటే ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు అల్లుడైనటువంటి ఆలయ రామరాయలు. ఎందుకంటే ఆలయ రామరాయలు ఇతని యొక్క పరిపాలనా కాలంలోనే మనకి 1565వ సంవత్సరంలో రాక్షసి తంగడి యుద్ధం జరిగింది. ఇది మనం జ్ఞాపెట్టుకోవాలి. మనకి విజయనగర చరిత్రలో అతి ఘోరమైనటువంటి యుద్ధం ఇది. 1565 జనవరి 23వ తారీఖున విజయనగర సామ్రాజ్యానికి బహమనీ సామ్రాజ్యానికి మధ్య జరిగినటువంటి ఘోర యుద్ధం ఇది. ఈ రాక్షసి తంగడినటువంటి ప్రాంతాల గ్రామాల మధ్య విశాలమైనటువంటి మైదానంలో ఈ 2 రాజ్యాలు తలపడ్డాయి. మరి ఇక ఈ విజయనగర సామ్రాజ్యం ఇంత గొప్ప చరిత్రను చవిచూసినటువంటి విజయనగర సామ్రాజ్యాన్ని 1565వ సంవత్సరంలో ఎవరు చక్రవర్తిగా, ఎవరు రాజ్య పరిపాలకులుగా, ఎవరు సైన్యాన్ని పోషిస్తున్నారు, ఎవరు సైన్యాన్ని ముందు నడిపించినటువంటి రాజు ఎవరంటే ఆలయ రామరాయుడు. 1565 జరిగినటువంటి రాక్షస తంగడి యుద్ధం సమయంలో విజయనగర సామ్రాజ్యానికి రాజు ఎవరంటే ఆలయ రామరాయుడు. ఈ ఆలయ రామరాయుడే శ్రీకృష్ణదేవరాయ యొక్క అల్లుడు అనమాట. ఇతని యొక్క హయాంలో ఈ యొక్క రాజు జరిగింది. ముఖ్యంగా ఆలయ రామరాయలు రాజు ఉన్నటువంటి సందర్భంలో విభజించు పాలించు అనేటువంటి విధానమే చివరికి విజయనగర సామ్రాజ్యం పతనాన్ని చవిచూసింది. ఎందుకంటే ఆలయ రామరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో దాని సమీప ప్రాంతాలైనటువంటి బీజంపూర్, అహ్మద్నగర్ ఈ ప్రాంతాలపై దాడి చేశారు. ఎప్పుడైతే ఈ ప్రాంతాలపై దాడి చేశాడో ఈ రాజ్యాలు తమ యొక్క ప్రాంతంలోకి, రాజ్యంలోకి ఓటమి చేరినటువంటి రాజ్యాలు తమ ప్రాంత ఆధీనంలోకి రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు. ఎందుకంటే ఓడిపోయినటువంటి రాజ్యాలు. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క బీజర్పూర్ సుల్తాన్పై దాడి చేసినప్పుడు మిగిలిన బేదర్, బేరన్, గోల్కొండ,
राज्या मन ब्रह्मी साम्राज्य राज बीजापुर अहमदनगर बीदर बीर गोलकोंड इतना अंत विजयनगर साम्राज्य श्रीकृष्ण आलय रामराय बीजापुर दाटे बीजापुर प्राप्त में दाटे वीलों को साहित्य सन्निहित स्नेहपूर्वक उठू दाड़ी अटे बीजापुर की वीर तो स्ने संबंध लेकिन विभजन पाल सिद्धांत प्रकार युद्ध को अहमद नगर पैन दाड़े तन अंत मुझे राज्य मिगल महम्मद सुल तो राज्य स्नेह संबंध से मिगल अहमद नगर राज्य ओडेवा अंत विभजन पाल सिद्धांत वीलो वेल्ल के वैरुद्या कल वील विड़को राज्य दाड़ चू उवा तरवा वाटर चंद्र राज्य पदहे वरवे संवसर की मुस्लिम राज्य ग्रह अंत मन ने मन या राज मध्य वैषम्या मन राज्य मध्य घर्षण पुरगल गुड़ पुरगल बहुमति साम्राज्या विड़गोटे प्रयत्न चेस्टे अद्वा मुस्लिम राज्य ग्रहिशा एपड़े विड़ी विजयनगर राज सैन्य चत राज्य पदहे वरवी आलय रामराज कुट्रा बहुमति राज्य ग्रहिशा बीजापुर युद्धे विजयनगर साम्राज्य वील ने वाल तो कल वील विड़गोटो अहमद नगर मेरे दाड़े राज्य आड़े रामराय चाल अन्ना द्वारा वील बड़क अंत अंत विभजित पाले सिद्धांता अवलंबा कुट्रपूरत आलोचन तो आलय आलय रामराय बहुमति राज्यम्राज्या आ राज दाड़े तन वसूल के कुट्र आलोचन आलय रामराय अतन या कुट्र ग्रह बहुमति राज्य राज्य ऐकमार इपड़े बीजापुर अहमद नगर बीदर बीर गोलकोंड ईद राज ऐकम ईद राज सैनिक संपत्ति ने एर्पड़ी बीजापुर नेतृत्व में पदहे वरवे रक्षित तकड़ युद्ध जनम अंत राज बलम सैनिक अड़ी राज युद्ध अंदव विजयनगर साम्राज्य चत ओडकने चल चूसाई का इपड़ वाले आलय रामराय कुट्रपूरत आलोचन ग्रहित महमदी सुल्तान राज्य ऐकम इप्ड पदहे वरवे विजयनगर साम्राज्य दाड़ चैसे आ इन राज पदहे वरवे अंदर राक्षस घर्षण पड़ती ये विधि उठदने चरत्रकार बहुमनी सुल्तान विजयनगर साम्राज्य सैन्य तलपड़ते राक्षस को चरत्रकार पे अंक मन की पदहे वरवि तंगड़ युद्ध में बहुमनी सुल्तान चेत विजयनगर साम्राज्य राजु सैन्य हतमईन युद्ध भूमि वधि विजयनगर साम्राज्य आलय रामराय इन विजयनगर साम्राज्य राजे आलय रामराय आलय रामराय सैन्य बहुमनी सुल्तान चेत एपड़े बहुमनी सुल्तान चेत ओडो विजयनगर साम्राज्य स्थितगत पूर्ति मारी अंत वरकू गोप चरत्र चल चूस विजयनगर साम्राज्य बहुमति सुल्तान चत पड़गा मत इक दिब्बल रात कुल साम्राज्य विच्छिन्न चरत्रकार रासकोचार युद्ध भूमि वधि आलय रामराय मत शिरछेदन चयड़ी विजय गर्व तो बहुमति सुल्तान विजय खेतना एगरवेशार बहुमति मोटमोसारी विजयनगर साम्राज्य पै बहुमति सुल्तान विजय केंद्र में एगरवेश ఈ విషయం తెలియగానే ఆలయ రామరాయలు తర్వాత అచ్యుత రామరాయలు
సమీప బంధువులు ఆ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి ఆరణాలు ఎప్పుడైతే సరిపోయాడో నెక్స్ట్ వాళ్ళ యొక్క సమీప బంధువులు సైన్యానికి సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి పెనుగొండ ప్రాంతానికి పారిపోయారు. పెనుగొండ అక్కడ పారిపోయినటువంటి ఈ యొక్క నాయకత్వంలోనే తిరుమలుడు అరవీటి వంశాన్ని స్టార్ట్ చేశాడు. అరవీటి వంశ స్థాపకుడు మొదటి తిరుమలుడు. ఈ యొక్క వంశానికి చెందినటువంటి వారసత్వం చెందినటువంటి వేళ్ళు ఎప్పుడైతే రక్తసంగడి యుద్ధంలో ఓడిపోయారో ఆ ఓడిపోయినటువంటి వేళ్ళను ప్రాణభయంతో అక్కడి నుంచి తప్పించుకొని ఆల్రెడీ ఆలయరామరాయ యుద్ధంలో వధించబడ్డాడు. తర్వాత వాళ్ళ తన సమయమైనటువంటి ఆ యొక్క వంశీకి సంబంధించిన వాళ్ళు పెనుగొండకు పారిపోయి అక్కడి నుంచి రాష్ట్రాన్ని విజయనగర సామ్రాజ్య విజయనగర ప్రాంతంగా వాళ్ళు ఏర్పడినప్పుడు వచ్చినటువంటి రాజ్యంగా తిరుమల నాయకత్వంలో అరవేటి వంశాన్ని స్టార్ట్ చేశారు. వీళ్ళు ఇంచుమించు 1680 వరకు ఈ యొక్క రాజ్యం కొనసాగింది. అంత మాత్రమేనే ఈ యొక్క రాజ్యం కొనసాగింది. తర్వాత బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యం నెమ్మది నెమ్మదిగా రావడం, ఇది అనంతరం ఇది ముస్లింల యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అంటే 1336 నుంచి 1680 వరకు విజయనగర సామ్రాజ్యం కొనసాగింది. అయితే అది శ్రీకృష్ణదేవరాయల వరకు ఒక మహోజ్వల దశను చదివించినటువంటి విజయనగర సామ్రాజ్యం తర్వాత తన అనుచరులు కానివ్వండి తన వారసులు కానివ్వండి బలహీనలు కావడం వల్ల విజయనగర సామ్రాజ్యం తన ప్రభావాన్ని తన గొప్పతనాన్ని తన వైభవాన్ని కోల్పోవలసి వచ్చింది. ఇప్పుడు ఈ రక్షక సంగడి యుద్ధం వల్ల తన వైభవాన్ని కోల్పోయిందని చెప్తాను. శ్రీకృష్ణదేవరాయల యొక్క హయాం యొక్క పరిపాలన కాలంలో మనం అతను కవులను పోషించిన విధానం ఆ పన్నుల విధానం ఆ యొక్క రాజులు ఆ యొక్క సామాజిక పరిస్థితికి ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చారు, కుల వ్యవస్థ ఏ విధంగా ఆ యొక్క కాలంలో కొనసాగింది, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇంటి మీద ఆర్థిక పరిస్థితి విషయంలో శ్రీకృష్ణులు సమానంగా చూడబడ్డారని అంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళ యొక్క స్థాయిని బట్టి వేషధారణ విషయంలో కానీ ఆహార విషయంలో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత వహించినటువంటి వ్యక్తులుగా విజయనగర రాజులు ఉన్నారో నాటి సమాజం కొనసాగింది అని, కుల వ్యవస్థ ఎక్కువ ప్రాధాన్యత ఉందని ఉన్నత వర్గీయులు స్థానంలో ఒప్పుకున్నటువంటి ఈ తిరుమల దేవి, అదేవిధంగా గంగాదేవి, ఇతర కొంతమంది స్త్రీ ప్రముఖులు కూడా రచయితలుగా కవిత్రులుగా పేరు పొందారు. అంటే ఒక స్త్రీలకు కూడా విజయనగర సామ్రాజ్యంలో సముచిత స్థానం ఇచ్చి గౌరవించబడ్డారు అని మనకి వీరి యొక్క రచనల ద్వారా మనకు తెలుస్తామన్నమాట. ముఖ్యంగా వీళ్ళలో రచయితల్లో ముఖ్యమైన వాళ్ళకి చెప్పబడ్డ వాళ్ళలో డోమిన్ ఫేస్, న్యూనిస్, అదేవిధంగా నికటిన్, అంతేకాకుండా అబ్దుల్ రజాక్, ఇలాంటి ప్రముఖ కవులు విజయనగర సామ్రాజ్యం యొక్క వైభవం గురించి కీర్తించబడ్డారు, ఆ యొక్క వైభవం గురించి కీర్తించారు. అంతేకాకుండా ఈ యొక్క శ్రీచరిత్రగా అంటే తన యొక్క గ్రంథ రచన చేసినటువంటి శ్రీకృష్ణదేవరాయలు అముక్త మాలిన గ్రంథాలు రాశారు, ఆ యొక్క గ్రంథంలో విజయనగర సామ్రాజ్యం గురించి పేర్కొనబడింది. అందుకనే యవన రాజ్య ప్రతిష్టాపన సరే 19 సంవత్సరాల ప్రాయంలోనే రాజ్యాన్ని అంటే ఎప్పుడైతే తన సోదరుడు చనిపోయాడు, సోదరుడు చనిపోయిన తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి శ్రీకృష్ణదేవరాయలు యవన రాజ్య ప్రతిష్టాపనాచార్య అనేటువంటి ఆ బిరుదును పొందాడనమాట. అంటే యుక్త వయసులో రాజ్యస్థాపన చేసినటువంటి వ్యక్తి తెలుగు భాషకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఆంధ్రభోజుడు అని పిలువబడ్డాడు. ఆంధ్రభోజుడుగా సంగీత సాహిత్య సమరాంగణ సార్వభౌముడు. ఇతని యొక్క పరిపాలన కాలంలో అనేక కళలు పోషించబడ్డాయి, సంగీతానికి ప్రాచుర్యం వహించింది, కవులను పోషించబడ్డారు. కాబట్టి ఇతనికి సంగీత సాహిత్య సమరాంగణ సార్వభౌముడు అనేటువంటి పేరు పొందినటువంటి శ్రీకృష్ణదేవరాయలు తన ఉన్నతమైనటువంటి రాజ్యంలో ప్రజలు అనేక సంక్షేమ కార్యకలాపాలు చేపట్టి పన్నుల విషయంలో కానీ అదేవిధంగా శాంతి భద్రత విషయంలో కానీ తమ యొక్క ప్రాచుర్యాన్ని తమ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి చరిత్రకారుడిగా శ్రీకృష్ణదేవరాయలు నిలుచుకోడు. అంటే ప్రజా సంక్షేమం కోసం పాల్పడినటువంటి ఈ యొక్క విజయనగర చక్రవర్తుల అందరిలో కల్లా గొప్పవాడు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. ఎందుకంటే ఇతని యొక్క పరిపాలన కాలంలో ఈ రహదారులు ప్రయాణం చేసేటప్పుడు రాత్రి వైపు రాత్రి రాగానే ఈ యొక్క దొంగల యొక్క ఈ ముఠ సభ్యులు యొక్క దాడి ఎక్కువ జరుగుతూ ఉండేది. అలాంటి సమయంలో
శాంతి భద్రత నెలకొల్పడం కోసం శ్రీకృష్ణదేవరాయలు గూఢచారి వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజా సంక్షేమం కోసం అనేక సంస్థలు తీసుకున్నటువంటి వ్యక్తిగా శ్రీకృష్ణదేవరాయలు ప్రాధాన్యత పొందారు. ఈ విధంగా మనకి సంగమ సాలువ తుడుగ అరవింటి ఈ నాలుగు వంశాలలోకెల్లా గొప్ప చక్రవర్తిగా శ్రీకృష్ణదేవరాయలు పేరు పొందాడు. అంటే అతని వంశం తుళు వంశం, అంటే తుళు వంశానికి చెందినటువంటి శ్రీకృష్ణదేవరాయలు మొత్తం విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తుల అందరిలోకెల్లా గొప్పవాడిగా పేరు పొందాడు అని మనకి అవగాహన. సరే, నెక్స్ట్ ఇతని యొక్క పరిపాలన అనంతరం జరిగినటువంటి యొక్క పరిపాలన తర్వాత రాజ్యాన్ని వచ్చినటువంటి రాజుల గురించి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అలక్.